చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి బుధవారం కురిసిన వర్షానికి జోగాపూర్ గ్రామానికి చెందిన హామ్లెట్ గ్రామమైన గుడిపేటలో మరియు జోగాపూర్ గ్రామంలో సుమారు పలు గృహాలు ధ్వంసం కాగా వాటిని మండల తహసీల్దార్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య పరిశీలించారు. జరిగిన నష్టాన్ని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబుకు తెలపడంతో ఎమ్మెల్యే తహసీల్దార్తో మాట్లాడి దాని నష్టపరిహార వివరాలను సేకరించి బాధితులకు నష్టపరిహారం తొందరలోనే అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బైరగోని రమేష్, సర్పంచ్ మేకల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న అన్ని విలేజెస్ అన్ని హౌజెస్ చూసినప్పుడు మ్యాక్సిమం డ్యామేజ్ అయింది. దానికి గవర్నమెంట్ పరంగా నష్టపరిహారం వచ్చిన అది ఇమీడియట్గా వచ్చినట్టు చేస్తాను. నిన్న కురిసిన వర్షానికి జోగాపూర్లో ఆమ్లెట్ విలేజ్ అయిన గుడిపేట 65 నుంచి 70 ఇళ్ళు బాగా డ్యామేజ్ అయినాయి. వర్షానికి నష్టపోయిన అరుదులకు మన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి నిన్న వివరించడం, ఆయన సానుకూలంగా స్పందించండు. అరుదులకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది అని మాటిచ్చాడు. ఈ నష్టపోయిన వారికి నష్టపరిహారం మేము దగ్గరుండి చేయిస్తామని మాటిస్తూ, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా, వాళ్ళు నిన్ననే నైట్ వచ్చి వాళ్ళ వంతు సేవ వాళ్ళు చేశారు, ఈరోజు కూడా పని చేస్తున్నారు. అక్కడక్కడ 45 పోల్ డ్యామేజ్ అని అవి కూడా చేస్తున్నారు. అదేవిధంగా మన ఎంపీపీ లవణ్య రమేష్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు, మన ఎల్ఐ వార్డ్ నెంబర్లు గణేష్ రుద్ర నుంచి తిరుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు 70 ఇళ్ళు వచ్చినాయి, వీరికి నష్టపరిహారం ఖచ్చితంగా ఇప్పిస్తామని మాటిస్తున్నాం.